తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తను వ్యాపారాలు చేసుకోవాలంటే వైసీపీ నాయకులు కట్టా రమణారెడ్డికి డబ్బులు చెల్లించాలంటూ పిండుకూరు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మధుసూదన్ రెడ్డి ఆరోపణలకు కట్టా రమణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అసత్యపు నిందలు వేస్తున్న మధుసూదన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మధుసూదన్ రెడ్డిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా కట్టా రమణారెడ్డి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. మేము మానవ సేవే, మానవ సేవ అని కొన్ని బతికేవాళ్ళం. మాకు గౌరవంగా మేము బతుకుతూ ఉంటాము. మా మా తాతల కాలం ఆస్తులు అంత, ఇప్పుడు మా ఆస్తులు అంత అనేది మీరు విచారించుకున్నప్పుడు తెలుస్తుంది. మధుసూదన్ రెడ్డి అనే ఆస్తులు నేను దండాలు చేస్తున్నానని, నేను పోనే ట్రాన్స్ఫారం దాకా కాలి షాప్ వరకు రౌడీలు ఉన్నారని అబ్బాబు కల్పనగా ఆయన ఫ్రస్ట్రేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతను విద్యార్థికి వదిలేస్తున్నాను. నేనేందో, అతనేందో ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. లేదు మధుసూదన్ రెడ్డికి రమణారెడ్డికి ఏదైనా తగరాదు ఉందా, ఏమన్నా వ్యాపారాల్లో లావాదేవీలు ఏమన్నా విషయాలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని కానీ నేను తాయి వ్యాపారాలు చేసి ఎరగను, అతనితో తగరాదులు పెట్టుకొని ఎరగను. ఏమి లేకుండా నేను ఆయన ఇంటి మీదకి మనిషిని పంపించాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? విలేకరులు మీరు ఆలోచించారు. ఆ మధుసూదన్ రెడ్డి అనే అతనికి నేను చెప్పకూడదు, చెప్పితే వాడు తట్టుకోలేడు, కానీ నేను చెప్పదలుచుకోలేదు. కేవలం ఆ ఊరు కుర్రోడు వచ్చి, అయ్యా 370,000 నాకు జీతం ఇవ్వలేదని సెల్లో చూపిస్తాడు, మీరు చూడండి. చూసి నేను చెల్లించి వాళ్ళ అల్లుడైన ఉదయ్ మరే పోయి విచారించడానికి రాని అడగని దాన్ని పంపిస్తే వాడి ఇంట్లో చేరి దౌర్జన్యం వేళ మీద చేసి వీళ్ళు వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చుకుంటే రమణారెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా? అపోహ కల్పన మాట్లాడడం బాగుండదు. దండాలు ఎవడి వాడి చరిత్ర ఏందో, వాడి హిస్టరీ ఏందో ఒకసారి విలేకరులు కానీ మీరు కానీ ప్రజలు కానీ అడిగితే చెప్తాను. నేను చాలా గౌరవప్రదమైన వాడి మీద డ్యామేజ్ షూట్ చేస్తా, వాడి మీద డ్యామేజ్ షూట్ చేసి ఏం చేస్తాను? లేదు ఎక్కడైనా రమణారెడ్డి తందా చేశాడని చెప్పి నిరూపించినాను. నేను రాజకీయ సన్యాసం చేస్తా. వాడు నిరూపించలేకపోతే వాడు వాడు శ్రీమతి దగ్గర సర్పంచ్ రాజీనామా చేస్తాడా? దమ్ముంటే చెప్పను. అలాంటి కారుపోతలు చూసి గౌరవంగా బతుకోవాలని ఈ విధంగా అమర్యాదగా చేయడం అనేది నేను వాడి మీద డ్యామేజ్ షూట్ తప్పకుండా వేస్తాను. దానికి వాడి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి